కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చకిలం శ్రీనివాసరావు వర్ధంతి. బడుగు బలహీన వర్గాలకి ఆనాడు చకిలం శ్రీనివాసరావు అండగా ఉండి పెద్ద దిక్కుగా నిలిచాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. నల్గొండ మాజీ ఎంపీ దివంగత నేత చకిలం శ్రీనివాసరావు 28వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రామగిరిలోని శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున జిల్లాలో నూతనంగా నిర్మించే పార్టీ కార్యాలయానికి శ్రీనివాసరావు భవనంగా నామకరణం చేస్తామని అన్నారు. ఈ విషయాన్ని మంత్రులు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. చక్రం శ్రీనివాసరావు ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చక్రం శ్రీనివాసరావు కుమారుడు చక్రం అనిల్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, అల్లి సుభాష్ యాదవ్, జూలకంటి సైదిరెడ్డి, పోలే జయకుమార్, గాలి నాగరాజు, గాలి రవి, మామిడి కార్తీక్, పాదం అనిల్, కంచర్ల ఆనందరెడ్డి, దాసరి శంకర్, దాసరి విజయ్, చింతపల్లి గోపాల్, మణిమిద్దె సాయి తదితరులు పాల్గొన్నారు. సర్దార్ చకిలం శ్రీనివాసరావు గారి 28వ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి మా మిత్రులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ మన అబ్బగారు రమేష్ గౌడ్ గారికి, జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ కాదు ప్రజెంట్ జెడ్పీటీసీ లక్ష్మయ్య గారికి, అదేవిధంగా కాంగ్రెస్ కుటుంబానికి మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా సరే ఆ రోజుల్లో కాంగ్రెస్ అంటే శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు అంటేనే కాంగ్రెస్ అనే విధానం ఉండేది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి బడుగు బలహీన వర్గాలకు దిక్కుగా అండగా ఇవాళ నల్గొండ కేంద్రంలో ఉండి, అదేవిధంగా రాష్ట్రంలో కాక కేంద్రంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతి సాధించినటువంటి వ్యక్తి ఇలా చక్రం శ్రీనివాసరావు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీనివాసరావు గారు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద దిక్కు. ఎక్కడి నుంచి నలుగు మూల నుంచి వచ్చినా కానీ ఇలా శ్రీనివాసరావు గారి ఇంటికి పోతే మనకు పని అవుతుందని చెప్పి ఒక ధీమా భరోసా ఉండేది కార్యకర్తలకు ఆ రోజుల్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అట్టుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీనే ఎన్నంటిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఇలా చాలా ఇనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు గారు. కాబట్టి శ్రీనివాసరావు గారి ఆశయ సాధన కోసం వారి నడిచిన అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ మేమందరం అనుకుంటా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇంకా బిల్డింగ్ కట్టిస్తే అతని పేరు కూడా గతంలో పేరు అతని చకిలం శ్రీనివాసరావు గారు భవన్ పెడతామని చెప్పి గతంలో చెప్పినాం. అదేవిధంగా మా పెద్దలతో మాట్లాడి వెంకటరెడ్డి మంత్రి గారితో మాట్లాడి, అదేవిధంగా జానారెడ్డి గారితో, ఉత్తమ్ కుమార్ గారితో, మా జిల్లాలో ఉన్న అందరితో, రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి ఆ పేరును కాంగ్రెస్ పార్టీ భవనం కట్టిస్తే అతని పేరును పెట్టేలా చూస్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. జై జై కాంగ్రెస్. బడుగుల ఆశాజ్యోతిగా గత 50 సంవత్సరాలుగా 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి, వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య గారు, కన్నారావు గారు, ఇంకా చాలామంది కౌన్సిలర్లతో పాటు ఇక్కడికి ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో కాపాడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన సర్దార్ చక్రం శ్రీనివాసరావు గారిని అందరికీ తెలిసిన విషయమే. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉంటూ, నల్గొండ పెద్ద జిల్లా అయినప్పటికీ నలుమూలల నుంచి వచ్చిన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారికి అన్ని విధాల అండదండలు అందించిన వ్యక్తి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి చక్రం శ్రీనివాసరావు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.